హనీబీ ఫార్మింగ్ తేనెటీగల పెంపకం మీరు కనుక హనీబీ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ వీడియోలో హనీబీ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి ఎంత పెట్టుబడి అవుతుంది అసలు బీహైవ్స్ అంటే ఏంటి ఎపికల్చర్ అంటే ఏంటి అదే విధంగా ఒక బాక్స్ ఎంత మనమే కనుక ఫస్ట్ టైం చేద్దాం అనుకున్నట్లయితే ఎన్ని బాక్సెస్ ని మనమైతే పెట్టుకోవాలి అసలు బాక్సులు ఎక్కడ కొనాలి ఆ బాక్సుల్లో బీస్ ని ఎక్కడ కొనాలి అదంతా ఏ టు జెడ్ అసలు ఏ విధంగా హనీ ప్రొడ్యూస్ అవుతుంది హనీని ఏ విధంగా తీయాలి ఏ విధంగా ప్యాక్ చేయాలి ఎంత కమ్మాలి ప్రాఫిట్ మనకైతే ఎంత వస్తుంది ఇదంతా ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే అరకులో ఈ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళ వద్దకి వెళ్ళి ఏ టు జెడ్ సమాచారాన్ని తీసుకొని మీకైతే చెప్తూ ఉన్నా ఈ ప్రపంచంలో 20,000 వెరైటీస్ ఉన్నాయి హనీబీస్లో ఈ 20,000 వెరైటీస్లో ఇండియాలో 3 to 4 వెరైటీస్ చాలా ఫేమస్ ఈ 3 to 4 వెరైటీస్లో మనమే కనుక ఈ హనీబీ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఎపిస్ మెలిఫెరా జాతి బాగుంటుంది ఎపిస్ మెలిఫెరాని మనమైతే ఎపికల్చర్లో పెంచాలి ఎపికల్చర్ అంటే బాక్సెస్ నథింగ్ బట్ బీహైవ్స్ ఈ బాక్సెస్ని బీహైవ్స్ అంటాం అర్థమైందా ఒక్క బాక్సులో 50 to 60,000 బీస్ ఉంటాయి అనగా 50 నుండి 60,000 బీస్ ఉంటాయి ఇన్ని బీస్లో ఒకటే ఫీమేల్ అదే రాణిగ ఒకటే ఉంటుంది ఆ రాణిగ డైలీ 1,000 గుడ్లను పెడుతూ ఉంటుంది హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్ బీస్ అంటే మేల్ వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ బీస్ ఉంటాయి మిగతావి వర్కర్ బీస్ వాటి పని వెళ్ళి నెక్టార్ సో పూల నుండి నెక్టార్ని తీసుకొచ్చి హనీని ఫిల్ చేస్తూ ఉంటాయి ఈరోజు బాక్స్ పెట్టుకుంటే 20 to 40 డేస్లో హనీ రెడీ అయిపోద్ది తీసుకొని హార్వెస్టింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు అదేవిధంగా ఒక్క బాక్స్ నుండి 7 to 10 కేజీ ఆఫ్ హనీ ప్రొడ్యూస్ అవుతుంది అర్థమైందా ఒక బాక్స్ నుండి 7 to 10 కేజీ ఆఫ్ హనీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ బీహైవ్లో 8 ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రేమ్స్ అంటే చూడండి ఇవి ఈ ఫ్రేమ్స్ అన్నమాట వీటిల్లో హనీని స్టోర్ చేస్తూ ఉంటాయి ఈ బీస్ అసలు హనీ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మనమే కనుక స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎక్కడైతే ఈ ఫ్లవర్స్ పూల తోటలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మనం సెటప్ చేసుకోవాలి లైక్ ఒక 4 కిలోమీటర్స్ లోపలే పూల తోటలు అన్నీ ఉండాలి సో ఈ బీస్ ఏం చేస్తే వెళ్ళి ఆ పువ్వు ఆ నెక్టార్ని తీసుకుని వస్తూ ఉంటాయి నెక్టార్ అంటే పప్పొడి అర్థమైందా ఆ నెక్టార్ని తీసుకొని అందులో లిక్విడ్ ఉంటుంది దాన్ని స్వాలో చేస్తాయి మింగేస్తాయి కడుపులోకి వెళ్ళిన తర్వాత కొంచెం రియాక్షన్స్ అన్నీ అయ్యి అది స్వీట్నెస్గా మారుతుంది హనీబీ కడుపులో ఆ నెక్టార్ లోపలికి వెళ్ళిపోయి రియాక్షన్స్ అన్నీ జరిగి అది కాస్త స్వీట్గా తయారవుతుంది అది వచ్చేసి బీహైవ్కి వచ్చి అది వామిట్ చేస్తుంది వేరే హనీబీలోకి అనగా హనీబీ మూతులోకి వామిట్ చేస్తుంది ఇది ఇంకొక హనీబీ మూతులోకి వామిట్ చేస్తుంది లాస్ట్లో ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఉంటుంది కదా ఫ్రేమ్లో అక్కడ వామిట్ చేస్తుంది ఫైనల్గా ఆ తర్వాత వ్యాక్స్తో కప్పేస్తాయి ఈ విధంగా హనీ అన్నది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సరే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎన్ని బాక్సెస్ని మనమైతే పెట్టుకోవాలి మినిమం 10 ఫస్ట్ టైం మీరే కనుక స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒక 10 బాక్సెస్ని పెట్టుకోండి అసలు ఆ బాక్సులు ఎక్కడ దొరుకుతాయి ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో హనీబీ ఫార్మింగ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారు లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒక బాక్సు ఎంత ఒక బాక్సు 5,000 అర్థమైందా ఇంక్లూడింగ్ బీస్ బాక్సు లోపల ఫ్రేమ్స్ బీసు స్టాండు అంతా కలిపి 5,000 మనమే కనుక 10 బాక్సెస్ని పెట్టుకుంటే 10 into 5,000 50,000 ఇనీషియల్గా మనకు అయ్యే పెట్టుబడి 50,000 అదేవిధంగా ఒక ఎక్స్ట్రాక్టర్ 2 ఫ్రేమ్స్ ఉన్నది చాలు ఎందుకది ఈ 20 to 40 డేస్లో ఫిల్ అయిపోద్ది కదా ఆ ఫ్రేమ్ని తీసుకెళ్ళి ఆ మెషిన్లో పెట్టాలి పెట్టిన తర్వాత ఇలా తిప్పితే హనీ ఏదైతే ఉందో అదంతా కిందకి వచ్చేస్తుంది మనం ఫిల్ చేసుకోవచ్చు ఆ క్యాప్ ఓపెన్ చేసి మనం బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు దాన్ని ఎక్స్ట్రాక్టర్ అంటాం అదొచ్చేసి 4,000 అంతే 2 ఫ్రేమ్స్ది కెపాసిటీ చాలు అండ్ గ్లౌజెస్ అవి ఇవి అంతా కలిపి ఒక 6,000
సో మనమే కనుక 10 బాక్సులు పెట్టుకుంటే 50,000 4,000 6,000 టోటల్గా 60,000 60,000 పెట్టుబడితో మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు. సబ్సిడీసు స్కీమ్స్ ఉన్నాయి, అదంతా ఫ్రీడమ్ యాప్లో మన మెంటర్ నరేష్ గారు ఏ టు జెడ్ నేర్పించారు. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? పెట్టుబడి వచ్చేసి 60,000. ఒక మనిషి ఉంటే చాలు, మనం 10 బాక్సులు పెట్టుకుంటే ఒక మనిషి ఉంటే చాలన్నమాట. అండ్ మనం షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం, తోట ఉంది, ఆ తోట అయిపోయింది, ఎలా మైగ్రేట్ వేరే చోటకి. ఫార్మర్స్కి ఈ హనీబీస్ ఉంటే లాభం, ఎందుకంటే పాలినేషన్ జరుగుతుంది, పరాగ సంపర్కం. పాలినేషన్ జరిగితే ఎక్కువగా ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. సో ఫార్మర్సే చాలామంది మాకు తోట ఉంది, స్పేస్ ఉంది, పెట్టుకోండి, మేము ఖర్చుని భరిస్తాం ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి వాళ్ళే డబ్బులు ఇస్తూ ఉన్నారన్నమాట. సో ఖర్చు కూడా చాలాసార్లు వాళ్ళే భరిస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు కూడా అంతే, వాళ్ళే ఖర్చుని భరించి పెట్టించుకుంటూ ఉంటారు, వాళ్ళకి లాభం. ఈ బీస్ ఉంటాయి, సో ఆ విధంగా ఆ బీస్ అనేవి ఆ నెక్టార్ని తీసుకొస్తూ ఉంటాయి, అవే ప్రొడ్యూస్ చేస్తుంటాయి హనీని. వాటికి ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ ఏమీ లేదన్నమాట. సో ఒక కేజీ ఎంత మార్కెట్లో? ప్రెజెంట్ 400, మార్కెట్లో కేజీ 400. ఈ కేజీని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 300, అంటే మార్జిన్ 100. ఒక కేజీపై మనకైతే 100 ప్రాఫిట్. ఎప్పుడు? ఎప్పుడైతే మనం డైరెక్ట్గా అమ్ముతామో అప్పుడు. ఒక షాప్ పెట్టుకుంటే, అనగా ఇక్కడ ఫామ్ ఉంది, ఫామ్ పక్కన ఒక షాప్ పెట్టుకుంటే మనకి ఒకవేళ మనం కనుక 400కి అమ్మితే మనకి 100 ప్రాఫిట్. సో మనమే కనుక మినిమం 10 బాక్సెస్ పెట్టుకున్నా కూడా మంత్లీ మనకైతే 15,000 ప్రాఫిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది, ఖర్చు అంతా పోయిన తర్వాత. అర్థమైందా? ఎన్ని బాక్సెస్ పెట్టుకుంటే అంత ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మార్కెట్ ఉందా? ఉంది. మార్కెట్ అయితే హనీకి ఉంది. ఎప్పుడైతే మీరు ఆర్గానిక్గా ఇస్తారో అప్పుడు మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రైస్ కూడా మీరైతే ఎక్కువ పెట్టుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు, హనీ అంటే అరకు, వై అరకు? ఎందుకంటే సింపుల్, అక్కడ చాలామంది ఫార్మర్స్ ఏంటంటే పురుగులు మందు ఇవన్నీ వాడరు, న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. సో హనీ కూడా న్యాచురల్గా వస్తూ ఉంటుంది, న్యాచురల్ హనీకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. అందుకనే చాలామంది అక్కడ అనగా అరకెళ్ళి మరీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ చుట్టుపక్కల్లో ఒక 5 కిలోమీటర్స్లో మనకి పూల తోటలు ఇవన్నీ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇనీషియల్గా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత పెంచుకుంటూ పోండి. సరే, మార్కెట్ ఉందా? ఉంది. మన దేశంలో ఆర్గనైజ్డ్ మార్కెట్ వచ్చేసి 3,000 కోట్లు, అనగా బాటిల్స్లో ఫిల్ చేసి లేబుల్ వేసి అమ్ముతూ ఉంటారు కదా సూపర్ మార్కెట్లో, అది 3,000 కోట్లు. అన్ఆర్గనైజ్డ్ అనగా బాటిల్ లేకుండా డైరెక్ట్గా అమ్ముతూ ఉంటాం కదా, దాని మార్కెట్ రెట్టింపు. అదేవిధంగా మన దేశం ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది, దాని విలువ 800 కోట్లు ఎవ్రీ ఇయర్. సో మనకైతే మార్కెట్ ఉంది, మీరు కనుక ప్రాపర్గా చేసుకుంటే మంచిగా సంపాదించుకోవచ్చు. అండ్ వేరే పనులు కూడా చేసుకోవచ్చు, జస్ట్ వదిలేస్తే చాలు, మనం మెయింటెనెన్స్ ఫుడ్ ఏముండదు, మనమైతే ఆరామంగా చేసుకోవచ్చు. సరే, అర్థమైంది. మీకు ఇంకా సమాచారం కావాలి, ఎలా? ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, సో మేము మీకోసం అరకు వెళ్ళి మరీ షూట్ చేస్తాం. ఈ కోర్సు నేను మా కెమెరామెన్స్ అందరం వెళ్ళి అరకు వెళ్ళి మరీ షూట్ చేశాం. A to Z నరేష్ గారు మెంటర్. నరేష్ గారు గత 10 సంవత్సరాలుగా ఈ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారు. ఆయన మీకు A to Z నేర్పిస్తారు. ఈ కోర్సుని ఏ విధంగా చూడాలి, ఎలా? కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, ఈ కోర్సు లింకు క్లిక్ చేసి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో క్లియర్ కట్గా 2 రోజులు A to Z మేమైతే షూట్ చేసాం. ఇది బాగా చెప్పేస్తున్నా, కానీ అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది అండ్ క్లియర్గా మేమైతే చూపించాం A to Z ప్రాక్టికల్గా. సో ఆ కోర్సుని చూడాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోర్సు ఎంత? 10,000 కాదు, 5,000 కాదు, 1,000 అస్సలు కాదు, జస్ట్ 599 అంతే. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ మీకైతే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఈ కోర్సుని మీరైతే చూడవచ్చు, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఒక్క కోర్సే కాదు, ఫ్రీడమ్ యాప్లో 1,000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారం గురించి, ప్రతి ఒక్క వ్యవసాయం గురించి, ఫార్మింగ్ గురించి, అదేవిధంగా ఫినాన్స్ గురించి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి, జై హింద్.